हाय फ्रेंड्स प्रस्तुतम मन देश में उठी सोशल मीडिया प्लेटफॉर्म्स की प्रभुत्वम कोई निबंधन पेटिंदी अवेटो इप्पुडु मनं तेलुसुकुंदाम। सोशल मीडिया दिग्गजालु फेसबुक ट्विटर कत्ति वेलाड़ी बुधवार नुंची सेवलु निलिचिपोये अवकाशं उंदी। सामाजिक डिजिटल माध्यमाल्लोनी कंटेंट नियंत्रिंचडंलो भागंगा केंद्र प्रभुत्वं गत फिब्रवरिलो कोड आफ् एथिक्स पेरिट कोन्नि निबंधनलु तीसुकोच्चिंदी। सोशल మీడియాలో తమ తమ ప్లాట్‌ఫామ్లపై పోస్ట్ అయ్యే సమాచారం విషయంలో అత్యంత జాగరూకతతో ఉండాలి। అలాగే వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి సోషల్ మీడియా సంస్థలు ఒక అధికారిని నియమించాలి। ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా అధికారి ఆ విషయాన్ని వారికి తెలియజేయాలి। 15 రోజుల్లోగా పరిష్కరించాలి। సోషల్ మీడియా సంస్థలు చట్టాలు నిబంధనల ప్రకారం నడుచుకునేలా చూడడం కోసం చీఫ్ కంప్లైన్స్ అధికారిని నియమించాలి। పోలీసులు సీబీఐ వంటి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు 24 గంటలు అందుబాటులో ఉండేలా నోడల్ కాంటాక్ట్ పర్సన్ ను నియమించాలి। ఫిర్యాదుల పరిష్కారాల కోసం రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారిని నియమించాలి। వీరంతా భారత్లో విన్నారు కదా, సోషల్ మీడియాకి సంబంధించి రేప నుంచి కొత్త ఐటీ నిబంధనలు అమల్లోకి రానున్నాయి। అయితే ఫేస్‌బుక్ కీలక ప్రకటన అయితే చేసింది, న్యూ రూల్స్ ను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది। అయితే అవన్నీ బానైపోతున్నాయని ప్రస్తుతం ప్రచారం అయితే జరుగుతుంది, కానీ ప్రభుత్వ నిబద్ధతల ప్రకారం అవి కొనసాగితే మనం కూడా అవి యూస్ చేసుకోవచ్చు। హై ఫ్రెండ్స్, ఇలాంటి విషయాలు నా ద్వారా మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు। థాంక్యూ।